జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి కార్యక్రమానికి స్వాగతం. శంకువు అనేటువంటిది మనకు గృహం యొక్క నిర్మాణ కార్యక్రమాల్లో మొదటి వరుసగా మనం చేసుకునేటువంటి పద్ధతి. అయితే ఈ శంకువుని ఎప్పుడైతే మనం భూమి లోపలికి స్థాపన చేస్తామో, ఆ భూమి లోపల ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి దోషాలను నివృత్తి చేస్తుంది అని మహర్షుల అభిప్రాయం. అయితే ఈ శంకువు మన అందరికీ తెలిసినట్టుగానే సముద్రంలో లభించేటువంటి శంకువు కాదు. అందరూ గమనించాల్సింది, సముద్ర శంకువుని తీసుకుని వచ్చి శంకుస్థాపన చేసేటువంటి సందర్భాలు కూడా మనకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాము. ఇటీవల అది కాదు, మనకు శంకువు అనేది మూడు రకాలైనటువంటి వృక్షాలతో తయారు చేసుకుని దానిని పూజా కార్యక్రమంలో ఏర్పాటు చేయాలి. అటువంటి వృక్షాలు దొరకని పక్షంలో రాతి శంకువుని ఏర్పాటు చేయాలి. కారం జార్జున సాల నీపకుటజ సారాధ మందారక బిల్వ వైనవ ఎక్కువ కదిరి వృక్షాశక సన్ వసు అని అంటున్నారు. మధ్యకర్ర గాని అట్టగనే శంకువుకి పాలకర్ర గాని సండ్రకర్ర గాని వాడుకొని ఆ యొక్క వృక్ష శాఖల ద్వారా వచ్చేటువంటి కర్రతో శంకుని తయారు చేసుకోవాలి. ఈ కర్ర కనుక సరిగా మనకు దొరకని పక్షంలో ఏకశిలతో రాతి శంకువుని కూడా చేసుకోవచ్చు అని మనకు ప్రమాణాలు చెప్తూ ఉన్నాయి. శిఖశిలాన్యాసము కొంతమంది దీని గురించి భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. దేవాలయానికి మాత్రమే రాతి శంకువు వాడాలి, మానవులు నివసించేదానికి రాతి శంకువు అవసరం లేదు అని. అది కరెక్ట్ కాదు. ప్రతిదానికి ఒకటి సెకండ్ ఆలోచన అనేది ఉంటుంది మహర్షులు తెలియపరిచిన వాటిలోనే. కాబట్టి రాతి శంకువును కూడా మనం గ్రానైట్ స్టోన్తో మనం ఏర్పాటు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఈ శంకువులు విషయంలో స్థాన ప్రదేశమును ఆ యొక్క శంకువుని ఏర్పాటు చేసి దాని ఇరువైపులో కూడాను పండు టు ఇటుకలు, అంటే ఇటుకరాయి మనకు తెలిసింది అందరికీ కూడా, మట్టితో తయారు చేసిన ఇటుకలతో నవరత్నాలు నవధాన్యాలు పాదరసము యంత్రము స్థాపన చేసి గృహాన్ని ప్రారంభం చేస్తాం. దానిని గృహ ఆరంభ పద్ధతి అంటాం. అయితే శంకు స్థాపించిన తర్వాత ఎంతవరకు మనకు అది దాని యొక్క బలాన్ని తీసుకుంటుంది అంటే 6 మాసాలని చెప్పి వ్యక్తపరచడం జరిగింది మహర్షుల శాస్త్రంలో. ఆయా మాసాల ప్రకారంగానే మనకు శంకువు స్థాపించిన తర్వాత గృహ నిర్మాణం ప్రారంభం చేసుకోవచ్చు. కాబట్టి శంకువు ప్రాముఖ్యత అనేది విశేషంగా గృహ ప్రారంభంలోనే మనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జై శ్రీమన్నారాయణ.